టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాలోచనలు జరిపారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు రాష్ట బృందం వేర్వేరు అభిప్రాయాలు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, టీపీసీ చీఫ్ ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దాదాపు 2 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా కలిశారు. అయితే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే దాదాపు మొన్న జరిగేటువంటి 2.5 గంటల పాటు సమావేశంలో కూడా మరి టీపీసీ చీఫ్ పై కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తామండి. అధిష్టానం ఇప్పటి వరకు అయితే మరి ఈ రోజు గానీ రేపు గానీ టీపీసీ చీఫ్ ఎవరనేది కూడా తేలే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇప్పటి వరకు ప్రధానంగా 4 పేర్లు వినిపించినప్పుడు కూడా ఎక్కువగా ఈసారి బీసీకే టీపీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలని కూడా అధిష్టానం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యాలించిన దీపదాస్ మున్సి అభిప్రాయం కూడా తీసుకుని ఐకాబెట్ కూడా సమాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదియాజ్ కి గౌడ్ పేర్లు అయితే ప్రధానంగా వినిపించాయి. అయితే మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కే టీపీసీ పగ్గాలు ఇవ్వాలని కూడా ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. హైకమాండ్ కూడా తన అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈసారి ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మదియాచి గౌడ్ ఇవ్వాలని కూడా వాళ్ళు ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అందరి అభిప్రాయం కూడా ఏఐసీసీ హైకమాండ్ కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఇస్తారో ఉన్నదిపై కూడా ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటివరకే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పటికీ ఇటు టీపీసీ చీఫ్ ఎంపిక ఈసారైనా ఉంటుంది. మరోవైపు ఇటు మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా నామినేటెడ్ పోస్టులపై కూడా ప్రధానంగా చర్చించినప్పటికీ ఈసారి మాత్రం టీపీసీ చీఫ్ ఎంపికపైనే ఎక్కువగా హైకమాండ్ కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైకమాండ్ విడివిడిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయం కూడా తీసుకున్నారు. మరి పార్టీకి ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే టీపీసీ చీఫ్ అనేది కూడా చాలా కీలకమైన పదవి కాబట్టి ఈ నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా పనిచేశారు టీపీసీ చీఫ్ గా ఉన్నప్పుడు. మరి ప్రజెంట్ అయితే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నడపాలంటే మాత్రం మరి కీలకమైన పదవులు ఉన్నటువంటి టీపీసీ చీఫ్ అనేది కూడా చాలా కీలకంగా కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఎవరిని ఎంపిక చేయాలనిపై కూడా ఇంకా కసరత్తు అయితే కొనసాగుతుంది కాబట్టి మరి దాదాపుగా నిన్న మొన్నటి వరకు ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరైతే ప్రధానంగా వినిపించింది. ఆయనే దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు వచ్చినప్పుడు కూడా మరి మేజర్ గా ఇటు మదియాజ్ గౌడ్ కూడా బరిలో ఉన్నారు. ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు అయితే ఆయన ఢిల్లీలోనే ఉన్నారు ఇంకా ప్రచార కమిటీ చైర్మన్ మదియాజ్ గౌడ్ కాబట్టి మరి ఆయన కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి తనకు టీపీసీ చీఫ్ గా అవకాశం కల్పించాలని కూడా ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఎస్సీ ఎస్టీ కోటాలు ఇప్పటి వరకైతే ఎస్సీ కోటాలో ఇటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రధానంగా వినిపించినప్పుడు కూడా ఆయన సీనియర్ నేత అయినప్పుడు కూడా మరి ఈసారికి బీసీ నేతకే ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి బీసీకి ఇస్తారా ఎస్సీకి ఇస్తారా కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా ఎస్సీ విషయానికి వస్తే మాత్రం మహబూబా ఎంపీ బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపించినప్పుడు కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం బీసీలకే ఇవ్వాలని కూడా ప్రధానంగా హైకమాండ్ కూడా భావిస్తుంది. మరి హైకమాండ్ బీసీలకు ఇవ్వాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు మరి ఇందులో ప్రధానంగా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు, ఆయన టీంలో ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి కూడా
మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం కల్పించాలని కూడా తన అభిప్రాయం కూడా హైకమాండ్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతలు కొంతవరకు హైకమాండ్ కూడా ఈసారి టీపీసీ పగ్గాలు ప్రచార కమిటీ చైర్మన్ అయినటువంటి మధుయాష్ గౌడ్ వాళ్ళని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి దీనిపై కూడా దాదాపు మొన్న 2 గంటల పాటు చర్చ జరిగింది. అయితే దీనిపై ఇంకా హైకమాండ్ ఎందుకు తర్జన భర్జా పడుతుందనిపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు నైట్ వరకు కానీ రేపు కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది హైకమాండ్, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా విడివిడిగా మాట్లాడారు. మరి ఎవరుంటే బాగుంటుంది ఈసారి టీపీసీ చీఫ్ గా, మరి మహేష్ కుమార్ గౌడ్ ని నియమిస్తే బాగుంటుందా లేకపోతే మధుయాషి గౌడ్ ఉంటే బాగుంటుందిపై కూడా విడివిడిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులతో కూడా హైకమాండ్ మాట్లాడి అందరి అభిప్రాయం కూడా తీసుకున్నారు. కాబట్టి మరి కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతల అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో టీపీసీ చీఫ్ అనేది కూడా చాలా ప్రాధాన్యత పోస్ట్ కాబట్టి కాంగ్రెస్ రాష్ట్రంలో నడిపించాల్సిన బాధ్యత టీపీసీ చీఫ్ ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారి బీసీ నేతకి టీపీసీ పగ్గాలు ఇవ్వాలని కూడా హైకమాండ్ నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో మరి మహేష్ కుమార్ గౌడ్ పై మొగ్గుతుందా లేకపోతే మధుయాష్కి గౌడ్ వైపు మొగ్గుతుందనిపై కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే మేజర్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా ప్రధానంగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా ప్రకటించినట్టు కూడా ఇంటర్నల్ గా లీక్ వస్తున్నాయి. కానీ ప్రధానంగా మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధుయాషి గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇద్దరిట్లో ఒకరు టీపీసీ చీఫ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి దీనిపై కూడా ఇంకా ఉద్ఘాటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు సతీష్. అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా ఒక కొలిక్కి వచ్చిందా, మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరించే అవకాశం ఉంది? ఎస్, ఈ 2 గంటల భేటీలో కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చకు వచ్చింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది హైకమాండ్. ఎందుకంటే డిసెంబర్ 7 సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 6 కేబినెట్ లో చోటు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి 6 ఒక 4 మంత్రులుగా తీసుకోవాలని కూడా ఆలోచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది పేర్లు అయితే వచ్చాయి. దీనిపై కూడా హైకమాండ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మరి ఎవరికి వెళ్ళాలనిపై కూడా, అంటే సామాజిక సమీకరణలో భాగంగా మరి ఇటు బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్సీలు అదే ముదిరాజుకు సామాజిక వర్గాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయం కూడా హైకమాండ్ చెప్పారు. మరి ప్రధానంగా ఇటు హైదరాబాద్ కూడా హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఇటు మల్లెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా అనిపించింది. ఆయనతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాకు కూడా ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. కాబట్టి మరి నిజామాబాద్ నుంచి ఇటు పి సుదర్శన్ రెడ్డి పేరైతే ప్రధానంగా అనిపించింది ఎమ్మెల్యే. ఆయన కూడా ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఆయనతో పాటు మేజర్ గా ఇటు ముదిరాజ్ వర్గానికి సంబంధించి, అంటే ముదిరాజ్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక భారీ బహిరంగ సభలో కూడా వాకాటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి కూడా మంత్రివర్గంలో చోటు ఇస్తామని కూడా డైరెక్ట్ సీఎంఏ చెప్పారు. కాబట్టి మరి దాదాపుగా ఆయనకు ఆ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈయనతో పాటు ఇంకా చాలా మంది ఆశావాలు ఉన్నారు. మరోవైపు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హోంశాఖ కావాలని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఆయన కూడా మంత్రివర్గ విస్తరణపై కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఆయన తనకు మంత్రిగా అవకాశం కల్పిస్తారేమోనేసి ఆయనతో పాటు ఇటు బాలు నాయక్, అదేవిధంగా మరోవైపు ఇటు వివేక్ వెంకటస్వామి, ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా సీనియర్ నేతలంతా కూడా ఈసారి మంత్రివర్గంలో తమకు చోటు దక్కుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కాబట్టి మరి ఈ యొక్క 4 సంబంధించిన మంత్రి సంబంధించిన పోస్ట్ వచ్చింది. కాబట్టి మరి దీనిపై కూడా హైకమాండ్ సమాధానించింది. మరి దీనిపై కూడా ఒక 2 ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మాత్రం టీపీసీ చీఫ్ ఎంపిక పైన ఎక్కువగా హైకమాండ్ దృష్టించినట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఈ రోజు కానీ రేపు కానీ ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా 1-2 కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్ రైట్, థ్యాంక్ యూ సతీష్.